హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు చెప్పబోయే బిజినెస్ అనేది బ్రాండ్ తెలియని వాళ్ళంటూ ఉండరు. ప్రతిరోజు ఆ బ్రాండ్ గురించి వింటూనే ఉంటాము. ఆ బ్రాండ్ యూజ్ చేసుకుని మనము పర్ మంత్ 1 లక్ష వరకు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మన ఛానల్ ని మీరు ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మొట్టమొదటగా బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ గా మీకు వస్తుంది. సో ఫస్ట్ మీరే ఆ బిజినెస్ గురించి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ షిప్ ని ఎలా తీసుకోవాలనేది తెలుసుకున్నాము. నేను చెప్పబోయే బిజినెస్ వచ్చేసి అమూల్ కంపెనీని మనం డిస్ట్రిబ్యూషన్ షిప్ ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాము. ఈ అమూల్ కి సంబంధించినటువంటి బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయి అంటే గనక అమూల్ మిల్క్, రోటీ సాఫ్ట్నర్, అమూల్ క్యామెల్ మిల్క్, అమూల్ పఫ్లెస్, బ్రెడ్ స్ప్రెడ్స్, చీజ్, అలాగే బేవరేజ్ రేంజ్, ఐస్ క్రీమ్స్, అలాగే పన్నీర్, దాహి, ఘీ, మిల్క్ పౌడర్స్, ఇలా చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమూల్ అంటే ఫ్రెష్ ఐస్ క్రీమ్స్ అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది. అలాగే అమూల్ కి సంబంధించినటువంటి చాక్లెట్ బ్రాండ్స్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇలాగా మనము అమూల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ షిప్ ని కనుక మనం తీసుకొని కనుక బిజినెస్ చేస్తే, అమూల్ కి మంచి బ్రాండ్ ఉంది కాబట్టి, అందులోనూ ఇది 2000 నుంచి అప్రాక్సిమేట్లీగా 20 years నుంచి ఉన్నటువంటి బ్రాండ్ కాబట్టి, మనము ఈజీగా మార్కెట్లో అమూల్ బ్రాండ్ యూజ్ చేసి మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ అమూల్ బ్రాండ్ ని మనం ఎట్లా డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి? అమూల్ డిస్ట్రిబ్యూషన్ షిప్ కి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ a distributor for Amul products, please complete the fields below and submit online. This will be reviewed and we will contact you at the earliest to discuss your application. అంటే ఈ అప్లికేషన్ ని పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత సెండ్ చేస్తే గనక అమూల్ వాళ్ళకి, వాళ్ళు ఈ అప్లికేషన్ ని పరిశీలించి మనకి డిస్ట్రిబ్యూషన్ షిప్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంది అంటే గనక 1 week నుంచి 1 month లోపల మనకి డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ఇస్తారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ లో మనం ఏమేమి ఫిల్ చేయాలి అని అనుకుంటే కనుక, మనం ఇదివరకే కంపెనీని కనుక రన్ చేస్తూ ఉంటే నేమ్ ఆఫ్ ద ఫిర్మ్ అనమాట, మన కంపెనీ నేము, అలాగే మన కంపెనీకి సంబంధించినటువంటి ఫుల్ అడ్రస్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, కంపెనీకి సంబంధించినటువంటి మెయిల్ ఐడి, మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసామనేది, అలాగే బిజినెస్ టైప్, మనది మార్కెటింగా, ట్రేడింగా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ అనేది మనం ఇవ్వాలి. మన యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత అనేది ఇవ్వాలి. అలాగే ప్రొపరైటరా, మనము మెయిన్ బిజినెస్ చూసుకునే వాళ్ళమా అనే దాని గురించి ఎవరిని కమ్యూనికేట్ అవ్వాలి అమూల్ కంపెనీ వాళ్ళు మీకు గన కాల్ చేస్తే అనే విషయానికి వస్తే, నేము, ఏజ్, క్వాలిఫికేషన్, బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంపెనీ, కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, కంపెనీ ఓనర్స్ ఎవరు, అలాగే కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్స్ సెల్ చేస్తారు అనేది టోటల్గా ఇవ్వాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్ స్పేస్, రిఫ్రిజిరేషన్ ఫెసిలిటీ, డెలివరీ వెహికల్, అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంప్లీట్గా మనకి స్పేస్ ఎంత ఉంది, అలాగే రిఫ్రిజిరేషన్ ఫెసిలిటీ ఉందంటే అమూల్కి సంబంధించిన పాలు ఇది ఏంటి, అలాగే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ స్టోరేజ్ చేయడానికి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే డెలివరీ చేయడానికి ప్రోడక్ట్స్, వెహికల్స్ ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డీటెయిల్గా ఇవ్వాలి. కెపాసిటీ టు ఇన్వెస్ట్ అంటే మనము ఎంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టగలము అనేది ఇక్కడ ల్యాక్స్లో ఇవ్వాలి. అలాగే మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ మ్యాన్ పవర్ ఎంతమంది ఉన్నారు, సేల్స్ మ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే వ్యూస్ ఆన్ ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఎ బిజినెస్ ప్రపోర్షన్, బిజినెస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే అసలు మనం ఈ అమూల్కి సంబంధించినటువంటి డీలర్ డిస్ట్రిబ్యూషన్ షిప్ ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని ఎలాగా మార్కెట్ చేస్తూ ఉన్నారు అంటే మీ ప్రోడక్ట్స్ని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు ప్రజెంట్ ఉండేటటువంటివి, అలాగే అమూల్ ప్రోడక్ట్స్ని ఎందుకు మార్కెటింగ్ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా వర్డ్స్ అనేది ఉన్నాయి కదా, WA QY XX అని చెప్పేసి అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది చేయాలి. ఇలా కనుక మీరు సబ్మిట్ చేస్తే అమూల్ కంపెనీకి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ షిప్ కోసం రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసిన తర్వాత 1 week నుంచి 1 month లోపల మీకు అమూల్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు ఇస్తారు. ఇలాగా అమూల్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్షిప్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అలాగే ఈ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా మీకు కావాల్సి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అలాగే ఎవ్రీ సండే 2 PM మీకు లైవ్లో అవైలబిలిటీలో ఉంటాను. సో రేపు 2 o'clock మనం కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching this video. So thank you friends, thank you for watching this video. Please subscribe our channel. Thank you.